అద్వైత సిద్ధాంతంపై చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే చిన్న జీయర్ స్వామి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. కొంతమంది మహానుభావులు మధుసూదన సరస్వతి ఇలాంటి ఓ పెద్ద పెద్ద పండితులు అన్నమాట. అద్వైతం అంటే ఏమిటో తెలిసినా, నువ్వు లేదు నేను లేదు ప్రపంచం లేదు జగమే మాయా బతుకే మాయా, ఇది అద్వైతం. ఏమీ లేదు ఇదంతా ఉత్తిదే అనేది అద్వైతం అండి. ఏమీ లేదు కేవలం అహం బ్రహ్మాస్మి అని కూర్చునే ఒక కాన్సెప్ట్కి చెందిన వాళ్ళం మేము. అయినప్పటికీ అది ఏమిటో ఒక నీలి కాంతి పుంజం అలా సాగుతుంటే ఏమిటోనండి మా మనసులో ఆగకుండా దాని వెంట పడిపోతున్నాయి అట్లాగా. ఏమి లేదనుకునేటటువంటి కాన్సెప్ట్ అయింది, ఏమీ విశ్వసించిన ఇతరమైన దాన్ని దేన్ని కూడా ఫాలో కానటువంటి ఒక జ్ఞాన పరమైనటువంటి ఆలోచన ధోరణి ఆయనది అని ఆయన చెప్పుకున్నాడండి. అయినప్పటికీ కూడా ఆ ఏమిటో ఆ నీలి కాంతి పుంజాన్ని చూస్తే మా మనస్సులు చెప్పినట్టు వినడమే మానేస్తున్నాయండి. ఎక్కడికి పోతుందో ఈ అద్వైతం మాకు అర్థం కావటం లేదండి. ఇది ఆయన వెంటబడి పోతుందండి. అలాగా కూడా కృష్ణుణ్ణి తలుచుకునేటప్పటికీ మనస్సంతా అలాగా అలాగా ఒకసారి కరిగిపోయి పొంగిపోయి అలా పారిపోయి, పారిపోవడం అంటే ఫ్లయింగ్ కాదు ప్రవహించడం అన్నమాట. అది అలాగ పారుట, ఏరులై పారుట అంటాం కదా, అది పారిపోవడం అంటే ఏమో.